నెల 15th మేము ఫిలిం రిలీజ్ చేస్తున్నాం. వ్యాలంటైన్స్ డే తర్వాత వన్ డే లేటర్ చేస్తున్నాం, బట్ ఇట్స్ వ్యాలంటైన్స్ గిఫ్ట్ అని నేను ఫీల్ అవుతున్నాను, గిఫ్ట్గానే ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఇట్స్ ఏ లవ్ స్టోరీ. సో ఇట్స్ ఆల్ అబౌట్ లవ్. ఈ కథ వచ్చేసి ఒక స్టోరీ ఆఫ్ రొమాంటిక్. ప్రతి మనిషిలోనూ ఒక రొమాంటిక్ ఉంటాడు, ప్రతి ఇండివిజువల్లోనూ, అది మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా. సో అటువంటి రొమాంటిక్ ఆస్పిరేషన్తో ఉన్న ఒక క్యారెక్టర్ మీదనే ఈ కథ నేను స్ట్రక్చర్ చేశాను. సో అతని యొక్క లవ్ స్టోరీ, అతని యొక్క ద వే హిజ్ లవ్ ట్రావెల్స్ అనేది ఈ కథాంశం. సో ఇందులో వరుణ్ వాస్ మై ఫస్ట్ చాయిస్, ఎందుకంటే ఈ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా నా కాన్సెప్ట్కి తగ్గట్టు ఆయన ఇమేజ్ కానీ వరుణ్ది క్యారెక్టర్, ఐ మీన్ ఇట్ సూట్స్ హిమ్. సో హీ ప్లస్ కాలేజ్ స్టూడెంట్ అండ్ అఫ్కోర్స్ కాలేజ్ తర్వాత కూడా కథ ఉంటుంది. అండ్ చాలా నేను వరుణ్ పక్కనే ఉన్నాడని చెప్పడం లేదు, బట్ చాలా చాలా ఇస్ గెన్ ఏ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఒక యాక్టర్గా వరుణ్ హ్యాస్ మెచ్యూర్డ్ సో మచ్. నేను కథలో నేను ఎప్పుడు ఒక యాక్టర్ని ఎప్పుడు ఎలా జడ్జ్ చేస్తానంటే ఆ సటిలిటీని ముందు, అంటే సటిల్ ఎక్స్ప్రెషన్స్ అవి ఎలా ఇస్తున్నారనేది నేను ఎక్కువ చూస్తాను. ఆ విషయంలో వస్తే వరుణ్ హ్యాస్ ఆ సటిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ కావాల్సిన ఫీల్ కరెక్ట్గా ఇచ్చాడు. అండ్ ఆ క్యారెక్టర్ ట్రావెల్ కానీ ఎవ్రీథింగ్ నేను అనుకున్న కాన్సెప్ట్లో అనుకున్నట్టు అనుకున్నట్టుగా వచ్చింది. ఇందులో ఐ ఇంట్రడ్యూస్ టు న్యూ హీరోయిన్ సంచిత పడుకోని అండ్ క్యాథరిన్, ఒకసారి మీ అందరికీ తెలిసింది. సో వీరిద్దరు ఫస్ట్ టైం తెలుగులో ఇంట్రడ్యూస్ అవుతున్నారు అండ్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ కమ్అట్ విత్ సమ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్సెస్. సంచిత ఇది మా ఏంటంటే ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ మా లాంటి ఒక క్యారెక్టర్, అండ్ క్యాథరిన్ ఈజ్ ది అదర్ గర్ల్. ఇట్స్ ఇది కూడా క్యాథరిన్ది కూడా కాంట్రాస్ట్ రోల్స్ ఇద్దరికి కూడా. అండ్ వాళ్ళిద్దరు కూడా చాలా ద పర్ఫార్మెన్సెస్ కానీ వాళ్ళిద్దరి యొక్క ప్రజెన్స్ ఇన్ ద ఫిల్మ్ మాకు ఒక హైలైట్ పాయింట్గా నేను ఫీల్ అవుతున్నాను. సో ఇలాగే ఇందులో షాయ్ షిండే క్యారెక్టర్, అవసార్ శ్రీనివాస్ ఇందులో ఒక ప్రత్యేక పాత్ర చేస్తున్నారు. అండ్ ఇప్పుడు దాకా అంటే వాళ్ళు చేసిన క్యారెక్టర్స్లో కానీ టూ డిఫరెంట్ క్యారెక్టర్స్. అండ్ బ్రహ్మాజీ గారు ఫస్ట్ టైం హీస్ డూయింగ్ ఏ రోల్ ఆఫ్ ఏ ఫాదర్ అండ్ హీ ఎంజాయ్డ్ డూయింగ్ ఇట్. సో అండ్ మా ఆడియో రిలీజ్ అయింది అండ్ ఆడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో స్పెసిఫిక్గా చెప్పాలంటే చందమామపై కుందేలైన సాంగ్ ఈరోజు ఇట్స్ వన్ ఆఫ్ ది టాప్ చార్ట్స్లో నెంబర్, అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అలాగే మిగతా సాంగ్స్కి కూడా వీఆర్ హ్యాంగ్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్. ఓవరాల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది హోల్ ఫిల్మ్, ద వే ఇట్ హస్ కమ్ అవుట్. నేను ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఈ సినిమా గురించి. నేను ఫస్ట్ టైం చేస్తున్న రొమాంటిక్ ఫిల్మ్, ఒక లవ్ స్టోరీ డెఫినెట్గా. అంటే నేను ఐ ఆల్వేస్ ఎంజాయ్డ్ వాచింగ్ లవ్ స్టోరీస్, సో అదే ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి కూడా ఇవ్వాలనుకున్నాను ఆ సినిమా చూసినప్పుడు. ఈ సినిమా చూసి దే షుడ్ ఎంజాయ్ ది లవ్ స్టోరీ. సో ఆ ఫీల్ అవ్వడానికి నేను ప్రయత్నం చేశాను అండ్ ఐ హోప్ ద ఆడియన్స్ ఎంజాయ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. చమక్ చెల్లో సినిమా సెన్సార్ అయిపోయింది. ఈ నెల ఫిబ్రవరి 15 విడుదల చేయడానికి అన్ని ప్రయత్నాలు పూర్తయినాయి. 15 విడుదలవుతుంది. సుమారుగా 200 థియేటర్లో చమక్ చెల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. నీలకంఠ గారి శైలిలో ఫస్ట్ టైం, నీలకంఠ గారు ఎప్పుడు ప్రెస్ మీట్లో చెప్పినా ఫస్ట్ టైం నేను ఒక రొమాంటిక్ ఫిలిం ఎంటర్టైనర్ చేస్తున్నాను అని చెప్పేవాళ్ళు. అదేవిధంగా ఈ సినిమా మంచి యూత్ఫుల్ సినిమా, రొమాంటిక్ సినిమాగా రూపుదిద్దుకుంది. వరుణ్ సందేశ్ గారి కెరీర్లో కూడా ఒక కాలేజీ నేపథ్యంలో చేసిన సినిమాలు అన్నీ హిట్ అయినాయి. అదేవిధంగా ఒక పెద్ద హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చమక్ చెల్లో మ్యూజిక్ ఇప్పటికే మంచి ఆదరణ పొందింది. మ్యూజిక్ నెక్స్ట్ వీక్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేస్తున్నాం. ఈ ఫిబ్రవరి 15 ఈ సినిమాని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా చమక్ చెల్లో ఇది ఫస్ట్ టైం సార్ ఒక లవ్ స్టోరీ చేస్తున్నారు. అండ్ ఎవరైనా కూడా చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు సినిమా, చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ సినిమా గురించి. సో ఫిఫ్టీన్ ఫైనల్గా వస్తుంది అండ్ డెఫినెట్గా ఇది ఒక నీలకంఠ ఫిల్మ్ డెఫినెట్గా. అండ్ 100% అలానే చెప్పాలి, బికాస్ యూనో
ఆయన అందరికీ తెలుసు ఆయన స్క్రీన్ ప్లే అండ్ యూనో ఆయన డైరెక్షన్ ఎట్లా ఉంటుందో. సో రియలీ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ దిస్ మూవీ అండ్ ఈ సినిమా మా ప్రొడ్యూసర్ డిఎస్ రావు గారు ఈ సినిమాని డెఫినెట్గా ఆల్రెడీ చాలా బాగా పబ్లిసిటీ చేశారు. ఆడియో లాంచ్ కూడా చాలా బాగా చేసాం అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియో లాంచ్కి. మా మ్యూజిక్ డైరెక్టర్ కిరణ్ వారణాసి గురించి ఒకటి చెప్పాలి, ఆయన మ్యూజిక్ ఎలా ఇచ్చారో దానికన్నా 100-200 టైమ్స్ బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు నిజంగా. సో ఆ క్రెడిట్ కూడా 100% సర్గే ఇవ్వాలి బికాజ్ ఆయన అన్ని దగ్గర ఉండి చూసుకుంటారు. సో ఆయన పెర్ఫార్మెన్సెస్ కానీ, యూనో బ్రహ్మాజీ గారు ఫస్ట్ టైం నా ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు అండ్ నా ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాడు అండ్ క్యారెక్టరైజేషన్ కూడా డిఫరెంట్ ఉంటుంది నాకు బ్రహ్మాజీ గారికి. డెఫినెట్గా అది మంచి హైలైట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ వెన్నెల కిషోర్ ఒక సూపర్ క్యారెక్టర్ చేశాడు. హిల్ కమ్ ఇన్ ద సెకండ్ హాఫ్ అనమాట. సెకండ్ హాఫ్లో వచ్చి అందరినీ సూపర్గా నవ్విస్తారు. యూనో ఒక అది కూడా యూనో ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట, అంతా ఒక సినిమాలోనే పార్ట్ ఉంటుంది. అండ్ డెఫినెట్గా Feb 15th, all of you come and watch Chamak Show. థియేటర్లోనే చూడండి. హోప్ యూ ఆల్ ఫాలో ఇన్ లవ్. థ్యాంక్ యూ.